మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? ఏం తమ్ముళ్ళు, మీరు హుషారుగా ఉన్నారా లేదా? నాకు పాండ్యం కొత్త కాదు, కర్నూలు కూడా కొత్త కాదు, రాయలసీమ కూడా కొత్త కాదు. ఈ రాయలసీమని, ఈ రాయలసీమలో పుట్టాను, రాయలసీమ బిడ్డను నేను. కానీ ఈరోజు మీ అనుభవం చూస్తూ ఉంటే, మీ అభిమానం చూస్తూ ఉంటే, మంచి ఎండ, మిట్ట మధ్యాహ్నం, మే నెల, తమిళ్లో సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. హ్యాండ్స్ ఆఫ్. నా జీవితంలో ఎప్పుడూ చూడని అభిమానం ఇది. చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, అదిరిపోయే మీ ఆదరణ చూశాను. పాండ్యంలో చెప్తున్నాను, పాండ్యం మనదే, రాయలసీమ మనదే. పోయినసారి రాయలసీమలో 52-49 సీట్లు సైకో గెలిచాడు. ఇప్పుడు 49 కాదు, 52-52 మనమే. తమిళ్ళు, ఈరోజు మిమ్మల్ని చూస్తే నన్ను ఎగతాళి చేశాడు, రాయలసీమలో 3 గెలిచారు మీరని. నేను కూడా బాధపడ్డా, ఇన్ని పనులు చేస్తే ఓట్లు పడలేదని బాధపడితే ఇప్పుడు పులివెందల్లో కూడా ఎదురుగాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి వచ్చేసాడు. తమ్ముళ్ళు, ఏం చేస్తాడో నాకే తెలియదు. ఒకప్పుడు కోపం వస్తే ఇంట్లో టీవీ పగలు కొట్టేవాడని, ఇప్పుడు ఎంతమందిని లేపేస్తాడో నాకే తెలియదు. ఈ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సైకో జగన్ నమ్మిన దానికి మీరు మోసపోయారా లేదా? నష్టపోయారా లేదా? మళ్ళీ నష్టపోతారా లేదా? అందుకే ఈరోజు మీ అందరినీ, మీలో ఒక బాధ ఉంది, కసి ఉంది, ఆవేదన ఉంది, ఆగ్రహం ఉంది. ఎక్కడ చూపించాలి ఇది? 13వ తారీఖున పోలింగ్ బూతుల్లో వైసీపీని చెత్తుచిత్తుగా ఓడిస్తారా లేదా? భూస్థాపితం చేస్తారా లేదా? అదే మారిగా నిన్న అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు, పొత్తులు. ఎందుకంటే అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, గోండాగిరిని అణిచివేయడానికి, మళ్ళీ పోలవరాన్ని కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి, అమరావతిని కట్టి మళ్ళీ రాష్ట్ర ప్రజానీకాలకు ఉద్యోగాలు ఇవ్వడానికని చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఉంటే 5 ఏళ్ళలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి, అవునా కాదా? పరిగెత్తించాం. దుర్మార్గుడు వచ్చి అన్ని ఆటకెక్కిచ్చాడు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే ఏ నిర్ణయం చేసినా ఆ డైరెక్షన్లో చేశాడు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. నిన్న మొన్న ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అధ్యయనం చేశాడు. ఇక్కడ కూడా శబరిగూడ డాక్టరే, శబరిగూడ రైట్ ట్రీట్మెంట్ ఇస్తుంది కండవాళ్ళందరికీ.
అదే మాదిరిగా చరితమ్మ కూడా అదే చేస్తుంది. ఇక్కడ చూస్తే ఆయన చెప్పింది నార్సీ విధానం, ఇది మీరందరూ వినాలి. నార్సీ విధానం అంటే వాళ్ళు చెప్పిందే చెప్తారు, వాళ్ళు చేసేదే మనం చేయాలి. ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడి చేస్తారు, చంపేస్తారు. ఈరోజు ఇలాంటి విధానం చేసిన వ్యక్తులను మీరు చూస్తే మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో హిట్లర్, రెండో వ్యక్తి బిల్ లాడెన్, మూడో వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబన్లు, నాలుగో చూస్తే ఉదాహరణకి నార్త్ కొరియాలో ఉన్నాడు కిమ్ తాత ఈ జిమ్. అవునా కాదా అని అడుగుతున్నా, అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు, అందరినీ మోసం చేస్తూనే ఉంటాడు, ఎవరన్నా ఎదురొస్తే నరికేస్తాడు. వీళ్ళకి తల్లి మీద ప్రేమ లేదు, మొన్నటి వరకు తల్లి గౌరవాధ్యక్షురాలు, ఇప్పుడు ఎక్కడ తల్లి ఉందా? ఇప్పుడు తల్లి కనపడుస్తా ఉందా మీకు? ఎక్కడన్నా చూసారా తల్లిని? తల్లిని చూసుకొని వాడికి మిమ్మల్ని చూస్తారా తల్లి? నీ బిడ్డ కూడా మారిగా ఉండాలని కోరుకుంటున్నావా నువ్వు? బిడ్డ తల్లితో ఉండాలా లేదా? గౌరవం లేని వ్యక్తి అది అయ్యింది. చెల్లెలు ఏమమ్మా మీరు ఆలోచించండి, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలా లేదా చెల్లెలకి? ఇచ్చాడా ఈ సైకో? అదే నార్సీ విధానం. ఆ చెల్లెలు కూడా ఆయన దయాదాశాల పైన పడి ఉండాలి, కక్ష తీర్చుకోవాలి. చెల్లెల బట్టల గురించి మాట్లాడతాడంటే, చీర గురించి మాట్లాడతాడంటే, ఇది నార్సీ విధానం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మానసిక వైకల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.